చూసి చూసుకోవచ్చు. ఇరవై సంవత్సరాలుగా చేస్తున్న విధంగానే మా పావనికంటి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ ఆఫ్ ది ఈసీఎల్ ఆధ్వర్యంలో ఎన్పీసీబీ వారి సహకారంతో నిన్న 10 మందికి కంటిలో శుక్లాలు అంటే కేటరాక్ట్ ఉన్న వాళ్లకు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. అందరు కూడా చాలామంది కూడా బీదవాళ్ళలో మన భారతదేశంలో అందుల సంఖ్య ప్రపంచంలో ఎందరు గుడ్డి వాళ్ళు ఉన్నారో అందులో సగం మంది ఉన్నారు. అది నిజంగా దురదృష్టకరం. అందుకనే మరి వివిధ ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు తీసుకున్నా కానీ ఇప్పటికి కూడా పూర్తిగా సఫలీకృతం కాలేకపోతూ ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చేస్తూ ఉన్నాయి. ఇక్కడ మేము కూడా చేస్తూ ఉన్నాం. అయినా కానీ ఇప్పటికి కూడా చాలా మందికి అంధత్వం ఉంది. ఈ ఆపరేషన్ ద్వారా నిన్న 10 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. వారందరికీ కూడా 1 రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా చేయడం జరిగింది. ఈ క్యాట్రాక్ట్ మన భారతదేశంలో ఆహారం తీసుకునే విధానంలో కానీ లేకపోతే ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం, మన దగ్గర యువి అల్ట్రావైలెట్ రేస్ కట్ చేసే అద్దాలు వాడుకుంటూ పెద్దగా అలవాట్లేవు, వాటన్నిటి వల్ల కూడా కొంత క్యాట్రాక్ట్ ఎక్కువ ఉంది. నేను ఇంతకుముందే చెప్పినట్టు ప్రపంచంలో ఎంతమంది అంధత్వంతో బాధపడుతున్నారు, సగం మంది భారతదేశంలో ఉన్నారు. దీంతో పాటుగా కన్నుకు దెబ్బ తగిలిన వాళ్ళు, కంటిపైన పొరలు వచ్చిన వాళ్ళు, కంటిలో నీళ్లు దారే వాళ్ళు, అదేవిధంగా గ్లాకోమా అంటారు కంటి లోపల బీపీ ఒత్తిడి పెరిగి నరాలు వీక్ అయితే, నిన్న కూడా ఒక పేషెంట్ రావడం జరిగింది, వైద్యం చేయడం జరిగింది ఉచితంగా. అట్లాంటి గ్లాకోమా కేసులు ఇవన్నీ కూడా మన భారతదేశంలో చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వం ఒక క్యాట్రాక్ట్ వరకే కొంత సపోర్ట్ చేస్తోంది. గతంలో 1000 రూపాయలు ఉండేది, అది ఏ పాలు సరిపోదు కాదు. ఈ మధ్యలో 2000 ఇస్తామన్నారు. ఇంతవరకైతే మేము మా సంస్థ ద్వారా క్లెయిమ్ చేయలేదు, కానీ అది చాలా తక్కువ. దీనివల్ల కూడా చాలామంది డాక్టర్స్ ముందట రావట్లేదు. నేను ఈ మధ్యలోనే గౌరవ మంత్రివర్యులను కూడా కోరినా, అట్లీస్ట్ ఒక 5000 రూపాయలైనా నేత్రవైద్యులకు ఇవ్వాలి, ఒక్కొక్క ఆపరేషన్కి ఇస్తే ఈ అంధత్వం తగ్గుతుందని చెప్పి నేను ఈటల రాజేంద్ర గారు కూడా ప్రెజెంటేషన్ జరిగింది. అదేవిధంగా నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని దృష్టి తీసుకెళ్తా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా ఉండకపోవడం, రాజకీయాల్లో తిరగడం వలన దాదాపు ఒక 200 మంది వచ్చి పేర్లు రాయించుకున్నాను. మరి ఇప్పటికీ అంత పెండింగ్ అయిపోతూ ఉన్నాను. నేను స్థానికంగా వివిధ డాక్టర్లను కూడా రిక్వెస్ట్ చేశాను. ఇప్పటికే మా జూనియర్ డాక్టర్ విజయ్ వారి సత్యమ్మని కొంత సహకరిస్తూ ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిసి కూడా ఈ ఆపరేషన్ చేస్తూ ఉన్నాం. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రోటరీ క్లబ్ సభ్యులకే అనుకోండి, అదేవిధంగా ఆఫీస్ సభ్యులకు, మరీ ముఖ్యంగా పేషెంట్లకు. మా పేషెంట్లు వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పేషెంట్లు వస్తారే కదా మనం చేసేది. పేషెంట్లు వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఎన్నోసార్లు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అంధత్వ నివారణ విషయంలో, నేత్రదాన విషయంలో గతంలో మా సంస్థ కానీ నేను చేసినవి కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మీడియా కూడా ప్రధాన పాత్ర పోషించాలి. మన ప్రాంతంలో రాయి కొట్టే వాళ్ళు ఉన్నారు, కట్టెలు కొట్టే వాళ్ళు ఉన్నారు, ఈ సేఫ్టీ గ్లాస్ పెట్టుకోకపోవడం వల్ల. అంతేకాక వెల్డింగ్ షాప్ల వాళ్ళు, వెల్డింగ్ షాప్, వర్క్షాప్లు, లేత్ మిషన్లు, వీళ్ళందరూ కూడా సేఫ్టీ గ్లాస్ పెట్టుకోకపోవడం వలన ఆ చూరాచి పడి రాయి తగిలి కట్టె తగిలి కూడా చాలామంది కళ్ళు కూడా కొట్టుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చాలా సింపుల్, ఏ షాప్లకైనా సేఫ్టీ గ్లాస్ ఒక 100 రూపాయలు పెడితే దొరుకుతాయి, పెద్ద కాస్ట్లీ కాదు. వెల్డింగ్ షాప్ వాళ్ళకి మాత్రం క్రూక్స్ గ్లాస్ అని దొరుకుతుంది. దానికి చాలామంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. ఎన్నో చోట్ల మనం గ్యాస్ వెల్డింగ్ చేస్తూ ఉంటున్నాం, ఏదో ఇట్లా తల ఇట్లా దూరం పెట్టి ఇట్లా చేస్తూ ఉంటారు. అలా కాకుండా
క్రూక్స్ గ్లాస్ పెట్టుకొని చేస్తే వాళ్ళ కంట్లకు సేఫ్టీ ఉంటుంది. వాహనాలు నడిపే వాళ్ళు కూడా అల్ట్రావైలెట్ రేస్ కట్ చేసే గ్లాసెస్, సన్ గ్లాస్ కొనుక్కోవాలి. స్ట్రోక్ అనుకోవద్దు ఎప్పుడు కూడా, అద్దాలు కానీ హెల్మెట్ కానీ, అది రక్షణ కోసం, కంటి అద్దాలు కానీ హెల్మెట్ కానీ ఒక రక్షణ కోసం అనుకోవాలి. ఇవన్నీ కూడా ఒకవైపు నివారణ, అంధత్వ నివారణ, జబ్బులు రాకుండా చూసుకోవాలి. వచ్చిన వాళ్లకు మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాల్లో నాతో పాల్గొన్న మిత్రుడు శ్రీనివాస్ గారికి, టీఆర్ఎస్ నాయకులకు అందరికీ